ఇప్పుడు రేవంత్ టీమ్ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి అన్నోళ్ళు 13 మంది రాజీనామా చేశారు కదా, అంటే ఆ రాజీనామాని ఏ విధంగా చూడొచ్చు అంటారా? రాజీనామా కేవలం అది వాళ్ళు టీడీపీ అన్నందుకు హట్టయి రాజీనామా చేయొచ్చు, లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం చేయొచ్చు, రెండు రకాలుగా. తప్ప దాన్ని ఆ కోణంలో చూడొద్దు. టీడీపీ అన్నందుకు మాకు టీడీపీ వచ్చినాం కాబట్టి మాకు ఈ పదవులు వద్దు, మేము కాంగ్రెస్కి వచ్చాము, రేవంత్ అన్న కోసం వచ్చాము, మేము పనిచేస్తామని ఆ కోణంలో చూడొచ్చు. భవిష్యత్తులో వాళ్ళే కూడా సర్దుమనతాయి. వాళ్ళది ఏదో ఇప్పుడు రాజీనామా చేయడం ఉప ఎన్నికలు వచ్చే వాళ్ళది పదవులు కావవి, రాజకీయ పదవులు, పార్టీ గుర్తించి ఇచ్చిన పదవులు. వాళ్ళు పనిచేయమని చెప్తారు, చేస్తారు. దాంట్లో పెద్ద భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. కేవలం టీడీపీ అని అన్నందుకే వాళ్ళు హట్టయి చేశారు తప్ప వేరే కోణం లేదు. వాళ్ళు టీడీపీ అని ఏ నాయకుడు అని లేదు, టీడీపీ వాళ్ళకి పదవులు ఇచ్చారని వాళ్ళు గొడవలు లేదు. వాళ్ళు ఒకసారి కండవ కప్పుకున్న తర్వాత కాంగ్రెస్ భావజాలంతో పనిచేస్తారు ఖచ్చితంగా. ఎవరైనా కూడా ఏ వాడు పుట్టకతోనే కాంగ్రెస్ ఉండదు. ఎక్కడ ఒక లీడర్ కావాలంటే పునాదులు ఎక్కడో చోటు ఉంటాయి. నేను అనేది స్వతహాగా కాంగ్రెస్ ఇచ్చి వచ్చిన వాళ్ళు కూడా కాంగ్రెస్లో ఉండలేదు. అట్లా అనుకుంటే కేశవరావు అంటే డిఎస్ లాంటి వాళ్ళు కూడా పదవుల కోసం టీఆర్ఎస్ పోయారు. అట్లా అనుకుంటే ఏ నాయకుడు కూడా పుట్టుకతోనే అనేది కూడా మనం బరి తీసుకోవద్దు. ఒక లీడర్ కావాలంటే వివిధ నెహ్రూ లాంటి వాడు కూడా కమ్యూనిస్ట్ రాజకీయాల నుంచి వచ్చాడు. నెహ్రూ ఏఎస్ఎఫ్ఐ ఫస్ట్. కాబట్టి ఎవరు కూడా దాన్ని భూతోదలు పెట్టి చూడొద్దు. కర్ణాటక ఇప్పుడు పెద్ద పెద్ద లీడర్లు కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులో పోయారు, కమ్యూనిస్టులు బీజేపీ పోయిండు. ఎన్నో పరిణామాలు మనం చూసినాం. కాబట్టి ఈ పార్టీలలో వెళ్ళి అవసరం లేదు. దయచేసి పార్టీ సమన్వయంతో పోండి, నాయకులందరూ కూడా కలవండి, ప్రజలకు భరోసా ఇవ్వాలి. ప్రజలందరూ కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నాయకుల యుగోని అహంకారాన్ని మనందరూ కూడా పక్కన పెట్టి లీడర్లందరూ సమిష్టితో పోండి. ఎక్కడ కూడా సీనియర్లు హట్ అయినా కూడా ఒక పీసీసీ అధ్యక్షుడు తొలిమెట్టు దిగి మీకోసం మనం ఏం చేయాలి, ఎక్కడైనా సమన్వయం జరిగితే మనందరం కలిసి పనిచేద్దామని ఒక అంటే వాళ్ళందరూ కూడా వెనకకు తగ్గుతారు. పార్టీ కూడా రాజు కుదిరించి అందరితోని సమన్వయం చేసి ఎలాంటి లోపాలు లేకుండా 2023లో ఎలక్షన్లకు వెళ్ళి ఇక్కడ ఉన్న ప్రజా వ్యతిరేక విధానాలు అనుభవిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలోంచి మనం ప్రజలకు బాధ్యతను మనం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దయచేసి ఈ రాజకీయాన్ని యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొంతమంది దళారులు కావచ్చు, కొంతమంది ఇంకొక అది కావచ్చు, పార్టీ నాయకుల మీద కూడా రకరకాలుగా బోర్డులు పెట్టి ప్రచారాలు చేస్తే పార్టీ క్షమించదు, పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు కూడా క్షమించాలని కూడా కోరుతూ మీరందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పార్టీ మీద ఎవడైనా పార్టీ నాయకుల మీద ఎవడైనా విష ప్రచారం చేస్తే ఊరుకోము. ఖచ్చితంగా మీ అందరూ కూడా సరైన సమయంలో బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తూ మీ చెనగాని దయాకర్, ఉస్మానియా యూనివర్సిటీ కాంగ్రెస్ పార్టీగా మీ అందరికీ చేస్తూ మనవిస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ దయాకర్ గారు. సో మీకున్నంత ఫైర్ మరి సీనియర్లకు కూడా కలిగితే కాంగ్రెస్ పార్టీ అంతా ఒక తాటిపైకి వస్తే, ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనే అధికార పక్షం మెడల్ వంచవచ్చు అని చెప్పేసి మనం రాజకీయాల్లో చదువుకున్న నీతి. అట్లాంటిది అధికార పార్టీ ముందల ప్రతిపక్షాలు ఏ విధంగా లొల్లీలు చేస్తే అధికార పార్టీకి మనమే ఇంకాస్త బలం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది ప్రజాస్వామ్యంకి కూడా మంచిది కాదన్నట్టు నా పర్సనల్ ఒపీనియన్. సో మరి కాంగ్రెస్ పార్టీ ఒక యూనిటీ అయ్యి ప్రజల కోసం ఫైట్ చేస్తే దానికి మించి కావాల్సింది కూడా ఏం లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది చిలగాని దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. #you